Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చూపించమనండి ఈ పనికిమాలి నా కొడుకుల్ని మాట్లాడే వాళ్ళని ఈ డిస్టిలరీలకు అన్నిటికీ లైసెన్స్ ఇచ్చినటువంటి దొంగ 420 గాడి చంద్రబాబు నాయుడు లెక్కర్ నియర్లై ప్రావించే వైన్ షాపులు బార్లు బెల్ట్ షాపులు పెట్టి మధ్యాహ్నే ఏరుల్లాగా ప్రావించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాని మీద ముడుపులు తీసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఈరోజు లెక్కర్ సేల్స్ తగ్గించాలి లెక్కర్ వాడకాన్ని తగ్గించాలి లెక్కర్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి రేట్లు పెంచాలి వినియోగం తగ్గించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో పనిచేస్తాంటే లెక్కలంట క్యాలిక్యులేటర్ పెట్టి చూసి చూసుకున్నారంటే ఈ నిస్క మీద ఎంత వస్తుంది శాండ్ మీద వస్తుందని పబ్జి గేమ్ ఆడతాడండి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఒకటే ఏం గేమ్ అది ఫుట్బాల్ ఆడతాడు ఒకేసారి ఒక ఫుట్బాల్తోనే ఆడగలరు జగన్మోహన్ రెడ్డి గారు 10 ఫుట్బాల్స్ని ఒకేసారి తనగలడు ఇప్పుడు ఈ నా కొడుకులందరూ చెట్టుకోవడం పుట్టుకోవడం అయిపోయి మనందరం కలిసి వెళ్దాం ఎంతమంది బాల్ చేసినా కూడా ఇది ఏంటంటే తన్ని ఎత్తున్నాడు మన బతుకులు ఏమైపోతాయి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన గేమ్ ఏంటి పొలిటికల్ ఫుట్బాల్ ఏమైపోయారు నా కొడుకులందరూ చెట్టుకోవడం పుట్టుకోవడం 0% 3% 1% చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ దెబ్బకి ఏమైంది ఆడి బూట్లు ఈడి బూట్లు నాగాల్సి వస్తుంది కదా ఆడి హోటల్కి వెళ్ళి ఈ హోటల్కి వెళ్ళి నీ బతుకెట్ అయిపోవడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ మూడు ప్రాంతాలనే సమానంగా చూడాలి మూడు ప్రాంతాలనే అభివృద్ధి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఎంతమంది కలిసి వచ్చినా విడివిడికి వచ్చినా గోల్ అనేది వేయగలిగినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆడగలిగినటువంటి గేమ్ సోషల్ మాస్టర్ సామాజిక సమీకరణలో 10 మంది బీసీలకి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చాడు ఎస్సీ ఎస్టీలకి 6-7గురికి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చారు మైనార్టీలకి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చారు 56 కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషన్లో బీసీ కులాలకి ప్రాధాన్యత ఇచ్చాడు దళితులకి కౌలు రైతులకు కూడా పంట సాయం ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి ఆర్పికేలు రైతాంగం కోసం అదేవిధంగా గ్రామ గ్రామాల సచివాలయాలు 2 లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వటం ఇన్ని మహత్తరమైనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తాంటే ఈ పనికిరాని చూడలేనటువంటి కళ్ళున్న కబోదులు చెవులు ఉన్నటువంటి చెవిటి వాళ్ళు ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని పర్సనల్గా అసాసినేషన్ చేయాలి పిల్లి అనాలి ఆ నా కొడుకు ఈ నా కొడుకు అనాలి చెప్పులు చూపించాలి వాటి మీద డిబేట్ జరగాలి వాడు ఒకటి తిడితే మేము 10 తిడతాం వీటి మీద డిబేట్ పెట్టుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద డిబేట్ జరగకూడదు అమరావతిలో ఉన్నటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల మీద డిబేట్ జరగాలి అక్కడ ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల కోసం ఈ కృష్ణా గుంటూరు జిల్లాలోనే నిన్న ముఖ్యమంత్రి గారు 35,000 ఎకరాలు 22,000 నుంచి తీశాడు వాళ్ళందరూ ఎవరు రైతులు కదా గ్రీన్ జోన్లో వాళ్ళంతా రైతులు కదా ఎంతమందిని సర్వనాశనం చేశాడు ఈ దుర్మార్గుడు వాళ్ళ కోసం వాళ్ళు రైతులు కదా వీరి మీద డిబేట్ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పాయింట్ల మీద డిబేట్ జరగకూడదు 3 రాజధానుల మీద డిబేట్ జరగకూడదు 3 పెళ్ళాల మీద జరగాలి డిబేట్ ఉత్తరాంధ్రలో ప్రజా గర్జనని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షనే తెలియజెప్పాలన్నటువంటి ఆకాంక్ష ఆ ప్రాంత ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను బయటికి తీసుకురాకూడదు వాళ్ళనే ఆదిలోనే పేక నొక్కి పిసికేయాలి చంపేయాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఏం పని అండి
పదిహేనో తారీఖు గర్జన పెట్టుకుంటే అదే రోజు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ర్యాలీ పెట్టి ఎయిర్పోర్ట్లో మంత్రుల మీద దాడులు చేయించి అక్కడ కూర్చునే రెండు రోజులు ఇక్కడికి వచ్చి చెప్పులు చూపించి బూతులు తిట్టి ఎవడ డైరెక్షన్లో అడుగుతున్నాడు ఇవన్నీ? ఈ రాష్ట్ర ప్రజల అమాయకులా? ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులా? ఉత్తరాంధ్ర గర్జన గురించో మూడు ప్రాంతాల అభివృద్ధి గురించో వికేంద్రీకరణ గురించో చర్చ జరగాలనుకుంటుంది మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు, ఆంధ్ర ప్రజలు దీన్ని కట్టిపెట్టేయాలి. రైతులంటే ఆ 29 గ్రామాలకు చెందినటువంటి 33,000 ఎకరాల రైతులే రైతులు. రాజకీయ పార్టీలు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణే. అభివృద్ధి అంటే చంద్రబాబు చేసినటువంటి లుచ్చే పనులే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊళ్ళో ఏ ప్రోగ్రాం పెట్టినారా? ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్, లేదా అచ్చన్ ఆయనవాడు బట్టబుర్రాడు అయ్యన పాత్రుడు, ఇటువంటి పనికిమాలను ఒక నలుగురిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా తిట్టించి ఈ 420 ఛానల్, ఏబిఎన్, టీవీ 5, ఈటీవీ ఇటువంటి బోకు మీడియాలో డిబేట్లు పెట్టి ఫ్యాంటీ షర్టు ఉన్నటువంటి వేసు తిరిగేటువంటి బొఫ్ఫునుగాళ్ళకి సూటు బూటు అద్దెకి తెచ్చేసి వీళ్ళే మేధావులు డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలను అణగదొక్కేయాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అర్థం కాదు? వీళ్ళందరూ అమాయకులు. ఈ 420 నా కొడుకులు, 5 అరుగులే పెద్ద మేధావులు. కాబట్టి ఇటువంటి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ ఉత్తుత్తి కొడుకు లోకేష్ను కానీ రేపు రాబోయే ఎన్నికల్లో దారుణాతి దారుణంగా చిత్తు చిత్తుగా ప్రతిపక్ష పాత్ర కూడా పనికి రాకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. వీళ్ళు చూపించినటువంటి చెప్పులు, వీళ్ళు మాట్లాడినటువంటి భాష వీళ్ళకే ఉపయోగపడుతుందో వాటి అన్నింటినీ కూడా దాచిపెట్టుకోమని చెప్పి కోరుతున్నా. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ముందుకు రావాలి, లేకపోతే పార్టీకి మనుగడే కష్టం అని చంద్రబాబు ఇప్పుడు చెప్పారు.